పోలీస్ శాఖ గుంటూరు ఎస్పీ ఆదేశాల మేరకు కారంపూడి ఎస్ఐ భారీ స్థాయిలో 2K రన్ హ్యాపీ సండే హ్యాపీ కారంపూడి అనే కార్యక్రమం ఈరోజు ఉదయం ప్రారంభించి నిర్విఘ్నంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా నిర్వహించిన కారంపూడి మండల నాయకులకు మండల ప్రజానీకంకు ధన్యవాదాలు తెలుపుతూ మండల ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, అందరూ హెల్మెట్ ధరించాలని, కారు నడుపుతున్నప్పుడు బెల్ట్ వేసుకోవాలని, ఎవరూ స్పీడ్ లిమిట్ దాటకూడదని, మందు తాగి ఎలాంటి వాహనం నడపకూడదని, 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల వాహనాలు నడపకూడదని, వారి తల్లిదండ్రులకు పిల్లలు వాహనాలు ఇవ్వద్దని, ఇలా అనేక రకాల జాగ్రత్తలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సాగించిన కారంపూడి ఎస్ఐ తహసీల్దార్ మండల ప్రత్యేక అధికారి గౌస్ బడే సాహెబ్ మాట్లాడుతూ, ఉత్తమ ఎస్ఐ అవార్డు పొందిన కారంపూడి ఎస్ఐ మన్న మురళి, మండల అధికారులు, రాజకీయ నాయకులు, ఆటో డ్రైవర్లు, ఇంకా వివిధ రకాల వ్యాపార సభ్యులు ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం మండల నాయకుల సమక్షంలో 2K రన్ కి పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురజాల రూరల్ సిఐబి నరసింహారావు, తహసీల్దార్ మండల ప్రత్యేక అధికారి గౌస్ బడే సాహెబ్, మండల విద్యాశాఖ అధికారి కె వీరయ్య చౌదరి, జెడ్పీటీసీ ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు. విషయాలు మీతో మండల్ పబ్లిక్ తో షేర్ చేసుకోవాలని చెప్పి మా ఆఫీసర్స్ అందరం అనుకొని, ఎంఓరా గారు, ఎంఈఓ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరం అనుకొని చాలా విషయాలు పబ్లిక్ తో షేర్ చేసుకోవాలి. ప్రతిరోజు మా ఉద్యోగాల్లో మేము బిజీగా ఉంటాం, మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు, కాబట్టి మీ అందరితో ఒక ఆదివారం సరదాగా కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని చెప్పి. మరియు ఉపాధ్యాయులు, పిల్లలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది మీటింగ్ ప్రోగ్రాం, ప్రమాదాలు జరగకూడదని, ప్రమాదవశాత్తు ఎవరూ కూడా అంగవైకల్యం చెందకూడదని, ఇబ్బందులు పడకూడదని, ఆ కుటుంబాలు పీడిపాలు అవ్వకూడదని, ఏ ఒక్కరు కూడా ప్రమాదాల వల్ల మరణించకూడదని ఈ ఉద్దేశం.
సంఘటన జరగకుండా చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు. కానీ అది మన ప్రజల్లో కూడా మనలో కూడా ఉండాలి. ఉన్నట్టయితే అందరం బాగుంటాము అని తెలియజేస్తూ విరమిస్తాను. ఈరోజు కారంపూడిలో హ్యాపీ కారంపూడి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు సేఫ్టీ మీద, అంటే రోడ్డు యాక్సిడెంట్లో ఎవరు చనిపోకూడదు, రోడ్డు యాక్సిడెంట్ వల్ల ఎవరు కూడా కాళ్ళు చేతులు కోల్పోయి అంగవైకల్యం కాకూడదు, ముఖ్య ఉద్దేశంతోనే కారంపూడిలో టూకేర్ అన్న స్టార్ట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ నుంచి, ప్రజల నుంచి, నాయకుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది, మీరు చూస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం వల్ల, ఈ వాకింగ్, ఈ రంగం వల్ల రోడ్డు మీద ఎవరు చనిపోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించి వాహనం నడపాలి, మద్యం చేయించి వాహనం నడపకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, అలాగే అతివేగంగా వాహనం నడపకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు నమ్ముకొని ఆ రోడ్డు మనల్ని జాగ్రత్త కాపాడుతుంది. మనం కూడా జాగ్రత్తగా ఈ నియమాలన్నీ పాటించి ఎవరు కూడా ప్రమాదాలను బారి పడకుండా ఉండాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని, ఇంత పెద్ద సక్సెస్ని సహకరించినందుకు ప్రతి ఒక్క స్టూడెంట్కి, టీచర్కి, అలాగే ఎమ్మెవరావు గారికి, మరీ ముఖ్యంగా మన మండల ఎంవీఓ గారు వీరయ్య చౌదరి గారికి, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, అందరి తరఫున, కారంపూడి మండల ప్రజలందరి తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి నాయకుడు కూడా మాకు కోఆపరేట్ చేశాడు, పార్టీతో సంబంధం లేకుండా ప్రతి వెళ్ళండమ్మా, తల ఒకటి పట్టుకొని వెళ్ళండి, ఇటువైపు వెళ్ళమ్మా, ఇటువైపు వెళ్ళు. ఎండ ఎండ సార్ ఎండ సార్ అమ్మాలి.